महिला मिशन पक नि तुंदर फोटो को त्वर असल फिशन के अद्त मंच आलोचन तो वो सिलेक्ट सदर्भ में मैं इस्का फाउंडेशन तरफ इस्का अटे ईशा साहिति कौशिक अर्जुन और फैमिल चंद्र कुमार कोड़ शॉर्ट नोटिस रेजल मुदे वार मोटिवेटे मुफ्ई मंदी विदेश ब्लड डोनेशन इवान जी भविष्य में वैश्य संघ सभ्यु अंदर इट कार्यक्रम में मुंटार मेमंदर सामज में भाग भागस्वाम्य अंदर की गुर्ति एवरेवर की अवसरा निर्वहिस्ट मेमंत मुंटा इंतका शार्टली फ्री रेटिनोपति डयाबेटिक मधुमेह व्याधि ग्रस्तुक फ्री रेटिना टेस्ट निर्वहन संकल्प फ्री हेल्थ कैंप वधु वर पड़े वेद इला चला कार्यक्रम निर्वहनी सभ्युंत चला उत्सुकता वारी सदर्भंग कृतज्ञता अभिनंदनजेस्ट मैं नाजु मुख्य वैद्यनाथ गार वो मुझकोचि इध 50% मैचिंग ग्रांट वारे आ 50% मेम डोनेट कलेक्ट डोनेट प्रजेंट जरूरी मुख्य क्रेडिट गोज़ टू यू एस्पेशली थैंक यू नाउ आई रिक्वेस्ट सिस्टर श्रीनिवास गारु टू काइंडली गिव आउट द लिस्ट एंड कार्यक्रम की मुख्य अतिथि जिला अदनपुर पालनाधिकारी श्रीमती बीएस लक्ष्मण गारु की पंचाल कृष्ण गारु की श्री श्री श्रीनिवास सूर्य मरी కోవిడ్ టైంలో మనం ఎన్నో క్లిష్ట పరిస్థితులను చూసాం. సో కరెక్ట్గా కోవిడ్ సమయానికి మన జిల్లా పాలనాధికారి రవి గారు చార్ తీసుకున్న 15-20 రోజుల్లోనే కరోనా ఉధృతంగా వ్యాపించి లాక్డౌన్ ఉన్న సమయంలో అప్పుడే మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీగా వచ్చేసిన దివ్యా మేడం గారు కూడా అంటే ఒక మానవతావాది వారు ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ ఏ విషయానికైనా కానీ ఇట్లా చిన్న ప్రాబ్లం ఉందంటే ముందుకు వచ్చి అది ఒక మంచి పని అంటే రూల్స్ పర్మిట్ కాకుండా కానీ ఒక మంచి పనికి తప్పు చేసినా లేదా అనే ఉద్దేశంతో ముందుంటారు. సో మరి ఈ కరోనా టైంలో కూడా మన దివ్యా మేడం గారి సూచనల మేరకు జిల్లాలో ఉన్న ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ లిస్ట్ కలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా స్టేట్లో కూడా మన జిల్లాలోనే అత్యధిక ఆర్ఫన్స్ను మనం నమోదు చేయడం జరిగింది. ఈవెన్ సెమీ ఆర్ఫన్స్ కూడా 250 మంది నమోదయ్యారు. అందులో ఆ 250 మందిలో మనం వడపోస్తే 100 మంది విడోస్ని మనం గుర్తించడం జరిగింది. మరి ఉన్న ఫలంగా ఇంట్లో బ్రెడ్ అర్నర్ లేకపోతే ఏ కష్టం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి అట్లాంటిది కరోనా టైంలో మంచిగా ఉన్న వాళ్ళకే జీతాలు రాలేని పరిస్థితి, కొన్ని సంస్థలు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి సడన్గా వాళ్ళ జీవనాధారం కోల్పోతే వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని మరి ఈ సందర్భంగా వారికి ఏదైనా ఉపాధి కల్పించాలంటే వాళ్ళ యొక్క విజ్ఞప్తుల మేరకు ఆలోచించే సమయంలో మరి ఈ ఇస్కా ఫౌండేషన్ మరియు వైశ్య సంఘం తరఫున మనకి కుటుంబిషన్లు ఇవ్వడానికి మేము రెడీ ఉన్నామనే ఆ ఒక్క ఆలోచనతోటి మరి ఈ కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసినట్టయితే శాఖ తరఫున వారికి ట్రైనింగ్ ఇచ్చినట్టయితే తద్వారా మళ్ళీ వాళ్ళకి పీస్ వర్క్ ఇచ్చినట్టయితే కంటిన్యూస్గా జీవనోపాధి ఉంటుందనే ఉద్దేశంతో మన సఖీ నిర్వాహకులతో అలాగే మన ఎస్సీ కార్పొరేషన్ ఇంతకుముందు మన జిల్లాలో చాలా కుట్టు శిక్షణ కేంద్రాలు నడిపిస్తున్నారు. సో వాళ్ళకున్న లింక్ ద్వారా బైబ్యాక్ అంటే మన వర్క్ ఆర్డర్ కూడా వాళ్ళు ఇస్తానని ప్రామిస్ చేయడం జరిగింది. సో వెంటనే ఈ విషయాన్ని మన జిల్లా కలెక్టర్ గారికి మరియు దివ్యా మేడం తెలియజేయగానే ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించి ఎంత దీనికి ఈ ట్రైనింగ్కి ఎంత ఖర్చు అయినా మనకి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందుకే ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. సో దీని ద్వారా మీరు ఈ బ్యాచ్ సక్సెస్ అయిన తర్వాత ఒకసారి సక్సెస్ అయితే కంపెనీస్ ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు రెడీమేడ్ రంగం అనేది ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అందించడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మాకు చేతన గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా కుటుంబిషన్ల పంపిణీ కార్యక్రమం చేద్దామనుకున్నప్పుడు ఇస్కా ఫౌండేషన్ ఎంత చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు మేము జిల్లా సంక్షేమ శాఖ అధికారి గారిని అడిగాం. అందుకంటే అప్పుడు మేము సమయంతో చేస్తూ వచ్చాం. ఈరోజు మీ సమక్షంలో మీరు
మేము అడగగానే ప్రతి కార్యక్రమానికి మాకు స్ఫూర్తినిస్తూ టెన్షన్గా టైంకి వస్తాను మీరు కార్యక్రమం చేయండి అంటే ఆ టైంకు మేము కూడా మీతో పరిగెత్తి ఈరోజు అంటే మీ టైం కూడా మేము చూసుకుంటూ ముందుకు నడవలసిన పరిస్థితి సార్ మేడం. సో థ్యాంక్ యూ మీకు. ఇప్పుడు మీరు మెసేజ్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ వీళ్ళు చేపట్టిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అండి. ఎందుకు అంటే ప్రభుత్వం చేసేటువంటి కొన్ని కార్యక్రమాలలో ఈ ఇటువంటి ఏమన్నా స్కీమ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకే వచ్చినాయి, ఈ వీళ్ళకే వచ్చినాయి, ఈ వాడలో ఎక్కువ మంది వచ్చినాయి, ఆ వాడలో తక్కువ మంది వచ్చినాయి, ఈ వర్గానికి ఎక్కువ వచ్చినాయి, ఇట్లాంటి సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ స్వచ్ఛంద సంస్థల నుంచి మరి చేసేటప్పుడు కేవలం ఎవరైతే దానికి అర్హులో, నిజమైన అర్హులో, వాళ్ళని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. మరి అందులో కూడా వాళ్ళు ఎవరో ఒకరు దొరికిన వాళ్ళని చేద్దాంలే అనే ఒక ఆలోచనతో కాకుండా ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణతో నిజమైన లబ్ధిదారులు ఎవరు అనడానికి ఈ యొక్క మీ ఎంపికలు తీసుకున్న పారామీటర్సే చెప్తున్నాయి, వాళ్ళ యొక్క నిబద్ధతని. సో వాళ్ళ ఎంపిక ప్రక్రియకి ఎంచుకున్న విధానం కావచ్చు, సమయం కావచ్చు, లేదంటే దాన్ని ప్లాన్గా ముందుకు తీసుకుపోవడానికి కావాల్సిన సహకారం ఎవరి నుంచి వస్తుంది? మీరు చూసినట్లయితే ఇప్పుడు సఖీ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ, మీకు శిక్షణ ఎవరిస్తారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ, మరి అదేవిధంగా మీ ఇన్పుట్స్ ఎవరిస్తారు, మిషన్ ఎవరిస్తారు అంటే ఇప్పుడు వరంగల్ వాళ్ళని సంప్రదించడం కావచ్చు, కృష్ణ గారి వాళ్ళని సంప్రదించడం కావచ్చు, ఇట్లా అందరినీ సంప్రదించి వాళ్ళు నిధులు కావచ్చు, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చారు. అదేవిధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి కావలసినటువంటి వసతులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు ఏర్పాటు చేశారు. కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే నిజంగా మీలో ఇప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎవరికైనా ఇష్టం లేకపోతే ఏంటి కుట్టు మిషను ఏదో ఇస్తున్నారు తీసుకుందాం అనే విధంగా కాకుండా నిజంగా మీకు అవసరం లేకుండా లేదంటే ఆ పనిలో అంత ఇష్టం లేకుండా వాళ్ళు మాత్రం పక్కకు జరగవచ్చు. ఎవరైతే నిజంగా మాకు ఈ పని కావాలి, మేము చేసుకోవాలి, మా ఫ్యూచర్కి అవసరం ఇది అని అనుకుంటారో వాళ్ళు ముందుకొచ్చి దీన్ని తీసుకోవాలి. అవసరం లేని వాళ్ళు కాకుండా ఇంకెవరైనా మిగిలిపోతే వాళ్ళు ఇష్టంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారు. ఇది నేర్చుకుంటే ఏమొస్తుందండి అని కొందరు అనుకోవచ్చు. ఆ షాప్కి వెళ్తే ఆ క్లాత్ కావచ్చు, ఇప్పుడు వచ్చే కుట్టే విధానం కావచ్చు నాణ్యతగా ఉండదు, మీ అందరికి కూడా తెలుసు. మేము అనుకుంటాము మంచిగా డబ్బులు తీసుకుంటున్నారు, మంచిగా ఇవ్వచ్చు కదా, చక్కగా నాణ్యత ఉన్నటువంటి దారంతో కుట్టి ఇవ్వచ్చు కదా అని అనుకుంటాం. మీ అందరికీ తెలుసు వాటి మీద మళ్ళీ మనం ఇంకొక డబ్బు స్టిచ్చింగ్ వేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవన్నీ తీసేయండి, మీరు చేయండి ఆ పని. మీరు నేర్చుకుని మంచి టైలరింగ్ చేస్తే వేరే వాళ్ళందరినీ వదిలిపెట్టి మీ దగ్గరికే వస్తారు. నా సలహా ఏమిటంటే ఇందులో ఒక 10 మంది కేవలం పెట్టికోట్లే కుట్టారనుకోండి, ఆ 10 మంది కూడా మా దగ్గరికి ఎవరు వస్తారని అనుకోవద్దు. ఒకరు వైట్ కలర్ తీసుకోండి, ఒకరు పింక్ కలర్ తీసుకోండి, ఒకరు గ్రీన్ తీసుకోండి, ఒకరు ఎల్లో తీసుకోండి, ఇట్లా ఒక కలర్ ఎంచుకుని చక్కగా కుట్టినట్లయితే మీ దగ్గరికి ఎవరైనా అడిగితే అందరూ 10 కలర్లు కుడితే రారు కదా, తెలుపు అనగానే పలానా లక్ష్మమ్మ దగ్గర ఉంటాయి తీసుకోండి, పచ్చది అంటే పలానా శాంతి గుర్తు తీసుకోండి, అట్లా మీరు ఒక ఇదిగా ఏర్పాటు చేసుకుంటే మంచిగా నాణ్యతగా ఉంటే తప్పనిసరిగా సేల్ అవుతాయి. ఎంప్లాయీస్ అందరికీ కూడా మన నరేష్ గారు సపోర్ట్ చేస్తారు, వాళ్ళ ద్వారా మీ సేల్ పెరగడానికి. షాపులలో కూడా మీరు చేయొచ్చు, అలాగే బ్లౌజెస్ కూడా కావచ్చు. చాలా డబ్బులు తీసుకుంటారు, సక్రమంగా కుట్టారు, మీ అందరూ కూడా కుట్టించుకున్న వాళ్ళే. సో ఇప్పుడు మీరు కుట్టుకుని వేసుకొని చూపించినప్పుడు పక్క వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టాలు, పరిచయస్తులు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉద్యోగ వర్గాలు అందరూ కూడా అరే వీళ్ళ దగ్గర తక్కువ బయట కంటే 1 రూపాయి తక్కువైనా పర్వాలేదు కానీ, లేదు ఎక్కువైనా పర్వాలేదు కానీ బాగా కుడతారు అనేటువంటి ఒక పేరు, ఒక నమ్మకము తెచ్చుకుంటే మీరు దీన్ని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ కూడా అవసరం ఉన్నటువంటిదే మెషిన్. ఇందులోనే ఇంకా మీరు ముందు ముందుకు అంటే ఇప్పుడు ఫ్యాషన్స్ వస్తున్నాయి, రకరకాల డిజైన్స్ వస్తున్నాయి, ఒక బ్లౌజ్ 10,000 పెట్టి కూడా కుట్టించే అవసరము ఆవశ్యకత వచ్చింది, ఇప్పుడు అది ఇంపార్టెంట్ అని కూడా అనుకుంటున్నారు. సో అట్లా ఆ రేంజ్లో మీరు కుట్టి మీ ద్వారానే ఒక ఫ్యాషన్ బొటిక్ పెట్టుకునే అంత స్థాయికి రావాలని చెప్పేసి
వాళ్ళు ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్, నన్ను మంచి మంచి ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దేవ్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఫస్ట్ మీటింగ్కు వస్తున్నాము అనగానే ముందు మేము కొంచెం భయపడ్డాము, ఎట్లా ఉంటుందో పిలిస్తే ఏమనుకుంటారో అని. మాకున్న చదువుతోటి మేము మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని నర్సింగ్ కాలేజీలో మీరు చేసిన ప్రోగ్రామ్కు మేము మాతో కలిసి మీరు అంటే మీరు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా తోడుగా మేము స్వచ్ఛత సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు మీరు సహకరిస్తారని ఒక నమ్మకం కుదిరి మీకు ఏ టైంకైనా మా ప్రోగ్రామ్ ఉందని మీకు మెసేజ్ ఇస్తున్నాం. దానికి మీరు స్పందిస్తూ ముందుకొస్తున్న సందర్భంలో కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు అన్నట్టుగా ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలు కలిసి చేస్తున్న పనికి సమాజం ట్రైనింగ్ అవసరం ఉన్న వాళ్లకు సఖీ సెంటర్లో మహిళల ఆధ్వర్యంలో డాక్టర్ నరేష్ గారి సహకారంతో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ మిషన్ వాళ్ళకు పని చేస్తాను. అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న జిల్లా సంక్షేమ శాఖ అధికారి అలాగే సఖీ Okay.